వేటిక డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల శంకారావం పూరిస్తున్న సభ కావడంతో ఒక్కో మండలం నుంచి 10,000 మందిని జన ఆశీర్వాద సభకు తరలిస్తున్నట్లు ఎమ్మెస్సీ నారదాసు లక్ష్మణరావు తెలిపారు. కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు స్ట్రాటజిక్ ప్రాంతమన్న ఆయన హుస్నాబాద్ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల నుండి ఒక్కొక్క మండలం నుంచి 10,000 చొప్పున, కొంచెం ఎక్కువ తక్కువ, హుస్నాబాద్ టౌన్ నుంచి హుస్నాబాద్ రూరల్ మండలం, తర్వాత అక్కనపేట మండలం దగ్గర ఉంటాయి, కోహెడ, తర్వాత చిగురుమామిడి దగ్గర ఉంటాయి, వీటి నుంచి కొంచెం ఎక్కువ, తర్వాత ఎలకతుర్తి, తర్వాత భీమదేవరపల్లి కొంచెం దూరంగా ఉంటాయి కనుక కొంచెం తక్కువ. యావరేజ్గా మొత్తం ఒక్కొక్క మండలం నుంచి 10,000 చొప్పున తరలించాలని చెప్పి మేము ప్రయత్నాలు చేసినాం. ఆ రకంగా అన్ని ఏర్పాటు కూడా చేసినాం. గ్రామాన ఉన్న వెహికల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని, ఇంకా బయట నుంచి కూడా సిద్దిపేట నుండి కూడా కొన్ని వెహికల్స్, పబ్లిక్ కాదు వెహికల్స్ని కూడా గ్రామాలకు పంపించినాం. దాదాపు మేము అనుకుంటున్నాం 60,000 తగ్గకుండా వస్తారని మేము అనుకుంటున్నాం. మా ఏర్పాట్లు మాత్రం మండలానికి 10,000 చొప్పున చేసినాం మేము. ఎందుకంటే ఇది ఎన్నికల శంఖారావం పూరిస్తున్నటువంటి మొదటి సభ. హుస్నాబాద్ ప్రాంతం అనేది చైతన్యవంతమైన ప్రాంతం, చాలా నూతనత్వం ఉంటుంది, ఇక్కడ క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఇది 3 జిల్లాలకు ఒక స్ట్రాటజిక్ ప్లేస్లో ఉంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, అటు మెదక్ జిల్లా కానీ, ఇటు వరంగల్ జిల్లా కానీ, 3 జిల్లాలకు ఒక స్ట్రాటజిక్ ప్లేస్లో ఉన్న నియోజకవర్గం ఇది. తర్వాత ఈ నియోజకవర్గంలో హుస్నాబాద్ ప్రాంతం లోపలనే అనేక విప్లవోద్యమాలు జరిగిన చరిత్ర ఉంది. సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ ఉధృతంగా కొనసాగింది. ఈ యొక్క నియోజకవర్గం మొత్తం కంచుకోట, టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. అందుకొరకు ఇక్కడి నుంచి ఇచ్చేటువంటి మెసేజ్ బలంగా ఉంటుంది. 60 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని ఈ 4-4.5 ఏళ్ల లోపల ప్రజలు ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళకు అనుభవంలో ఉన్నది కనుక ముఖ్యమంత్రి గారికి. అదే కాకుండా సిద్దిపేట పక్కన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహించినారు. ఇప్పుడు దాన్ని ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు. పోతే ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కలిసింది. ఏ రకంగా చూసినా కూడా ఇది ఒక వైబ్రేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది.